హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెరిసే స్టడీ సర్కిల్. నేను మీ మెరిసే. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 8th క్లాస్ తెలుగు నుండి 13th లెసన్ సందేశము. కవి సురగాలి తిమోతి జ్ఞానానంద్ కవి, ఎస్టీ జ్ఞానానంద్ కవి అని అంటారు ఫ్రెండ్స్. అయితే ఈయన గురించి కోడ్ రూపంలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈయన పూర్తి పేరు సురగాలి తిమోతి జ్ఞానానంద్ కవి. బొబ్బిలి తాలూకా పెదపంకి గ్రామంలో జన్మించారు. తెలుగు పండితులుగా పనిచేశారు. ప్రాథమిక విద్యార్థి దశలోనే ఆసువుగా సీస పద్యాలు చెబుతూ దీనబంధు శతకాన్ని రాశారు. ఆమ్రపాలి, పాంచజన్యం, క్రీస్తు శతకం, నా జీవిత గాథ, కూలి నుండి కళాప్రపూర్ణ వరకు, పరజన్యం, గోల్కొండ మొదలైనవి వీరి రచనలు. 1975లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. సరళమైన శైలితో సామాజిక చైతన్యాన్ని అందించారు. సో ఇప్పుడు కోట్ చూద్దాం ఫ్రెండ్స్. సుడిగాలి పెంకి పిల్లడు. సుడిగాలి సుధీర్ కాదండి, ఇక్కడ సుడిగాలి అని తీసుకుందాం. సురగాలినే సుడిగాలి లేదా సురగాలి అని తీసుకుందాం. సురగాలి పెంకి పిల్లడు అయిన గోల్కొండ కోటలో 75 శేష పద్యాలు రాయటం వలన ఇండియన్ ప్రభుత్వం పద్మశ్రీ సత్కరించింది. ఈయన పాలు పంచదారతో పెరగలేదు కానీ తన జీవిత కథ చాలా దీనంగా ఉంటుంది. ఎన్నో పరాజయాలు పొందిన క్రీస్తును మాత్రం విడవలేదు. ఇంత ఉత్తముడు కాబట్టే కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు ఎదగగలిగాడు. ఇది గొప్ప సందేశం కదా. వివరణ చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సురగాలి లేదా సుడిగాలి అని మనం బాగా, సుడిగాలి సుధీర్ బాగా తెలుసు కాబట్టి సుడిగాలి అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఆయన కూడా ఎన్నో కష్టాలు పడ్డారు కదా. సో ఇక్కడ సుడిగాలి సుధీర్ అనుకుందాం. సుడిగాలి అంటే ఇక్కడ సురగాలి తిమోతి జ్ఞానానంద కవి. పెంకి పిల్లడంట. పెంకి అంటే ఇక్కడ పెద్ద పెంకి గ్రామం. ఆయన గోల్కొండ కోటలో 75 సీస పద్యాలు రాయటం వలన, గోల్కొండ కోటలో అంటే ఇక్కడ గోల్కొండ ఆయన రచన. 75 శేష పద్యాలు అంటే 1975లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును పొందుకున్నారు. ఇండియన్ ప్రభుత్వం పద్మశ్రీ సత్కరించింది. 75 శేష పద్యాలు రాయడం వల్ల, శేష పద్యాలు అంటే శేష పద్యాలు చెబుతూ ప్రాథమిక విద్యార్థి దశలోనే ఆసువుగా శేష పద్యాలు చెప్పేవారంటే ఈయన, అందుకే శేష పద్యాలు అని ఇక్కడ మెన్షన్ చేశాను. శేష పద్యాలు రాయడం వల్ల ఇండియన్ ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇండియన్ ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం పద్మశ్రీ అనేది సత్కరించింది. ఇక్కడ ఆల్రెడీ యాజ్ టీజ్గా తీసేసుకున్నాను ఫ్రెండ్స్. ఈయన పాలు పంచదారతో పెరగలేదు. పాలు అంటే ఇక్కడ ఆమ్రపాలి, పాలీనే పాలు అని తీసుకున్నాం. ఆమ్రపాలి పాలు పంచదారతో పెరగలేదు. పంచదార అంటే పాంచజన్యం. రెండు పక్కపక్కనే ఉంటాయి చూడండి రచనలు. ఆమ్రపాలి పాంచజన్యం, ఆమ్రపాలి పాంచజన్యం. పాలు పంచదారతో పెరగలేదు కానీ తన జీవిత గాథ, తన జీవిత గాథ అంటే నా జీవిత గాథ ఈయన రచన. తన జీవిత గాథ చాలా దీనంగా ఉంటుంది. దీనంగా అంటే దీనబంధు శతకం దీనంగా ఉంటుంది. ఎన్నో పరాజయాలు పొందిన, ఎన్నో పరాజయాలు పొందిన అంటే ఇక్కడ పరజన్యం అనేది ఆయన రచన. క్రీస్తును విడవలేదు, క్రీస్తును విడవలేదు అంటే క్రీస్తు శతకం. ఎంత ఉత్తముడు కాబట్టే, ఇంత ఉత్తముడు కాబట్టే అంటే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు రాష్ట్ర ప్రభుత్వంచే. ఉత్తముడు కాబట్టే కూలి నుండి కళాప్రపూర్ణ వరకు ఎదగగలిగాడు. ఉత్తముడు కాబట్టి కూలి నుండి కళాప్రపూర్ణ వరకు ఎదగగలిగాడంట. కూలి నుండి కళాప్రపూర్ణ అంటే యాజ్ టీజ్గా రచన తీసేసుకున్నాం. కూలి నుండి కళాప్రపూర్ణ ఎదగగలిగాడు. ఇది గొప్ప సందేశం కదా. అంటే ఈయనది గొప్ప సందేశం అంటే ఎదుటి వాళ్ళకి ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టే కదా ఈయన కథ. సో సందేశం అంటే ఇక్కడ లెసన్ నేమ్ ఫ్రెండ్స్. మరొకసారి కోడ్ విందాం ఫ్రెండ్స్. సుడిగాలి పెంకి పిల్లడు అయిన గోల్కొండ కోటలో 75 శేష పద్యాలు రాయటం వలన ఇండియన్ ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఈయన పాలు పంచదారతో పెరగలేదు కానీ తన జీవిత కథ చాలా దీనంగా ఉంటుంది. ఎన్నో పరాజయాలు పొందిన క్రీస్తును మాత్రం విడవలేదు. ఇంత ఉత్తముడు కాబట్టే కూలీ నుండి కళాప్రపూర్ణ వరకు ఎదగగలిగాడు. ఇది గొప్ప సందేశం కదా. సో కోడ్ నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ అయితే చేసాను ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మ్యాక్సిమం కోడ్స్ అన్నీ చెప్పేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకో ఒక్క కోడ్ మాత్రం ఉండిపోయింది ఒక కవి గురించి. ఆయన గురించి కూడా చెప్పేసుకుంటే 8th క్లాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకున్నట్టే ఫ్రెండ్స్.
సో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే అందిస్తున్నాను కదా, మీ సపోర్ట్ అయితే నాకు కూడా అందించాను ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.